నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఓ ఇంట్లో భారీ స్థాయిలో చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు అలగానిపాడు గ్రామానికి చెందిన చింతాటి సుధాకర్ విద్యుత్ బిల్లుల రీడింగ్కు వస్తుంటారు. అతని భార్య ప్రశాంతి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. వారిద్దరూ కుమార్తెలతో కలిసి నెల్లూరులో బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం తిరిగి గ్రామంలోకి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో బాధితులు ఇంట్లోకెళ్లి చూడగా 10 సవర్ల బంగారం చోరీ జరిగిన విధానాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 10 సవర్ల బంగారం చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. పోలీస్ క్లూస్ టీంతో ఫింగర్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విడవలూరు మండలం అలగానిపాడులో చింతాటి సుధాకర్ సన్ ఆఫ్ రామయ్య అనే అతను కరెంటు రీడింగ్కి సంబంధించి కాంట్రాక్టర్ లేబర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను అంతేకాకుండా వడ్లకు సంబంధించి డలారీ వ్యాపారిగా చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా నిన్న 13/9/2020 12:00 వాళ్ళ భార్య పిల్లలంతా నెల్లూరులో ఉంటే వాళ్ళని తీసుకురావడానికి 12:00 బయలుదేరేంతాడు. సాయంకాలం 6 గంటలకు ఇంటికి వచ్చేసరికి ఎవరో తాళంబుర్ర పగలగొట్టున్నారని చెప్పి గమనించి ఇంట్లోకి వెళ్ళి హుటాహుటిన బీరువాల దగ్గరికి వెళ్తే బంగారపు నగలు ఉన్న పెట్టెలు బయటపడతాయి. తర్వాత ఆయన దాంట్లో ఏం పోనీ ఏందని చూసుకోకుండా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. దాంట్లో 10 సవర్లు బంగారం పోయింది, మొత్తం 150,000 రూపాయలు విలువ చేసే బంగారం పోయిందని కంప్లైంట్ చేశాడు. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేశాం. తర్వాత క్లూస్ టీవీని పిలిపించాం. క్లూస్ టీవీని పిలిపించిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకొని పోయారు. 2-3 ఛాన్స్ ప్రింట్స్ వచ్చున్నాయి. తర్వాత ఫర్దర్గా దానికి సంబంధించి అవి ఏదన్నా పాత నేరస్తులతో కనుక టైఅప్ అయితే వెంటనే క్యాచ్ చేస్తాం, లేకపోతే ముద్దాయిన సాధ్యమైన తొందరగా పట్టుకొని పోయిన బంగారాన్ని రికవరీ చేస్తాం.